కేంద్ర కేబినెట్ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ ఎంపీల్లో ఒకరికి బెర్త్ దక్కడం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఎవరికి దక్కబోతుందనే టాపిక్పై కమలం పార్టీలో హాట్గా చర్చ జరుగుతుంది. తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఇందులో కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. మరొకరు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సంజయ్ను కేబినెట్లోకి తీసుకుంటారా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. అయితే సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పుంజుకుంటుందన్న అభిప్రాయం హైకమాండ్ దృష్టిలో ఉంది. సంజయ్ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీంతో సంజయ్ కేంద్ర కేబినెట్ రేస్ నుంచి సైడ్ అయ్యారనే టాపిక్ వినిపిస్తుంది. బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని భావిస్తే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఎంపీకి బెర్త్ దక్కే అవకాశాలున్నాయి. కవితను ఓడించిన వ్యక్తిగా కేసీఆర్ కుటుంబంపై ఎప్పటికప్పుడు మాటలు దాడి చేశారన్న అంశాలు అరవింద్కు కలిసి వచ్చేవిగా ఉన్నాయి. ఇక గిరిజన ఆదివాసీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు చోటు ఖాయం కానుంది. ఇక ఇప్పటికే గిరిజన ఆదివాసీ ఓట్లపై కమలం పార్టీ గురిపెట్టింది. అదే కోణంలో జాతీయ నాయకత్వం ఆలోచిస్తే బాపురావుకు బెర్త్ కన్ఫర్మ్ కావచ్చు. యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న బీసీ నేత డాక్టర్ లక్ష్మణ్ కేబినెట్ రేసులో ఉన్నారు. సీనియార్టీని ప్రాతిపదిక తీసుకుంటే లక్ష్మణ్కు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు అందరికంటే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరిస్తే తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠంగా మారింది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ విస్తరణకు మోదీ, అమిత్ షా ప్రణాళికలు రచించినట్లు చర్చ సాగుతుంది.